అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. హైదరాబాద్ మెట్రో నిర్మాణ సంస్థ ఎల్ఎన్టీకి కేసీఆర్ సర్కార్ అనుచితంగా లబ్ధి చేకూర్చిందని కాగ్ రిపోర్ట్ వెల్లడించింది. మెట్రో నిర్మాణంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం అడుగడుగున నిబంధనలను ఉల్లంఘించిందని స్పష్టం చేసింది. 2020 నవంబర్ వరకు మెట్రో ప్రాజెక్టుపై కాగ్ ఆడిట్ నిర్వహించింది. కాగ్ నివేదికలో నిర్మాణ వ్యయం పెరగడానికి గల కారణాలు, నిబంధనల ఉల్లంఘనలను వివరించింది. కారిడార్ల ఖరారు, భూసేకరణలో జాప్యం కారణంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రాజెక్టు వ్యయాన్ని పెంచిందని కాగ్ పేర్కొంది. నిర్మాణ సంస్థ ఎల్ఎన్టీకి 227.19 కోట్ల రూపాయలు కట్టబెట్టిందని గుర్తించింది. కేంద్ర మెట్రో చట్టాలకు అనుగుణంగా ఒప్పంద ప్రక్రియ జరపలేదని, రైతే ఒప్పందంలోని నిర్దిష్టమైన నిబంధనలను నిర్లక్ష్యం చేస్తూ అధిక ఛార్జీలను నిర్ణయించారని పేర్కొంది. కారిడార్3లోని నాగోల్ నుంచి అమీర్పేట వరకు డీపీఆర్ సరిగ్గా నిర్ధారణ చేయని కారణంగా అంచనా వ్యయం 1,232 కోట్ల రూపాయలకు పెరిగిందని వెల్లడించింది. అలాగే కారిడార్1లోని మియాపూర్ డిపో కోసం 40 హెక్టార్ల ప్రభుత్వ భూమి కేటాయించగా పలువురు కోర్టును ఆశ్రయించడంతో భూసేకరణ జాప్యమైందని ప్రభుత్వం చెప్పడం అసమర్థతేనని పేర్కొంది. కారిడార్2లోని పుత్లిబౌలి వాణిజ్య సముదాయాన్ని వినియోగించుకోకపోవడం, ఫలక్నుమా మార్గం పూర్తి కాకపోవడంతో ప్రతికూల ప్రభావం పడిందని చెప్పింది. అవాస్తవ లక్ష్యాలు పెట్టుకుని రాయితీ ఒప్పందాన్ని ఏర్పాటు చేశారని, ఒప్పందానికి విరుద్ధంగా విస్తీర్ణం తగ్గించి స్టేషన్లను నిర్మించిన కారణంగా ఆ సంస్థకు 227.19 కోట్ల లబ్ధి చేకూరిందని వెల్లడించింది. మెట్రో స్టేషన్లలో పార్కింగ్ సదుపాయం ఏర్పాటు చేయలేదని కాగ్ తెలిపింది. పార్కింగ్ కోసం 25 ప్రాంతాల్లో 57 ఎకరాల భూమిని నిర్మాణ సంస్థకు అప్పగించగా, కేవలం 11 ప్రాంతాల్లో 33 ఎకరాల్లో మాత్రమే పార్కింగ్ ఏర్పాటు చేశారని వెల్లడించింది. ప్రయాణ ఛార్జీలను 2 కిలోమీటర్లకు 3 రూపాయల చొప్పున ఛార్జీ ఒప్పందం చేసుకోగా, 10 రూపాయల చొప్పున వసూలు చేస్తున్నారని తెలిపింది. 40 రూపాయలతో ఒక రోజులో ఎన్నిసార్లైనా ప్రయాణించవచ్చనే ఒప్పందంలో పేర్కొనగా అసలు అది అమలు కావడం లేదని వెల్లడించింది. అధిక ఛార్జీలతో 2017 నవంబర్ నుంచి 2020 మార్చి మధ్యలో 213.77 కోట్ల రూపాయలు అధికంగా వసూలు చేశారని వివరించింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.